భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి రాజకీయంగా ఎన్నో రకాల మార్పులు, చేర్పులు, ఎన్నో రకాల వింతలు, విడ్డూరాలు కూడా రాజకీయాల్లో చూశాం. ఇవాళ అందులో అతి ముఖ్యమైన వింతైన విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల గురించి నీతులు చెప్పడం, ఫిరాయింపుల గురించి గొంతు చించుకోవడం. ఎందుకంటే ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1967 ఆనాడు హర్యానాలో గయాలాల్ అనే ఒక ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా గెలిస్తే ఒక 15 రోజుల్లోనే 3 సార్లు ఆయనని పార్టీ మారేటట్టుగా కాంగ్రెస్లోకి, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులోంచి వచ్చిందే ఆయారాం గయారాం అనే సంస్కృతి, మనం ఒక నానుడిగా మారిపోయిన పరిస్థితి ఆ రోజు నుంచి వింటా ఉన్నాం. దానికి మదర్షిప్, దానికి ప్రేరణ, మాతృక మొత్తం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ 1985 ఎప్పుడైతే తాను బాధితురాలైందో, ఈ ఫిరాయింపుల వల్ల తాను బాధపడే పరిస్థితి వచ్చిందో, ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 1985 పార్లమెంట్లో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తదనంతరం కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం, అక్కడి నుంచి ఇక జరిగిన పరంపర ఒక్కసారి చూస్తే, ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు చించుకుని భారతీయ జనతా పార్టీని తిడుతుందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల కళ లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అయిపోతుందన్నారు. మొత్తం 100 రోజుల్లో ప్రతి మహిళకి 1,67,00,000 మంది మహిళలకి నెలకి 2,500 ఇస్తామన్నారు. ప్రతి వృద్ధుడికి, వృద్ధురాలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 2,00,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నిండి 8వ నెల అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీని మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో